हेलो फ्रेंड्स, वेलकम बैक टू दीप्ति जॉब डेट चैनल। ई रोजैते रही सेंट्रल लेदर रिसर्च इंस्टीट्यूट इधर मिनिस्ट्री ऑफ साइंस एंड टेक्नोलॉजी गवर्नमेंट ऑफ इंडिया आध्र्यन रन इंस्टीट्यूट दींट्लो कोई पर्मनेंट पोजिशन रिक्रूटमेंट नोटिफिकेशन अच्छे रिलीज़ पोजिशन एवरेवर अप्लाई एंत अमाउंट पे स्केल प्रोवाइड इपड़े क्लियर चूसा इवन सेंट्रल गवर्नमेंट रिलेटेड जॉब्स फ्रेंड्स एवरू मिस्कुद्धुद्ध इंट्रेस्ट क्वालिफिकेशन इमीडियट चूसको अप्लाई चुस्को। सो लास्ट मिनट वरुक वेट चेयद्दु, लास्ट मिनट वेबसाइट कोई सारे पन चेयद्दु। सो अंदुके इमीडियट एलिजिबिलिटी उंटे अप्लाई चेसुकोंडि। मी फ्रेंड सर्कल लो कूडा एवरकैना यूजफुल अनुकुंटे ई वीडियोनी शेयर अयिते चेयंडि। दीनि योक्क अप्लाई लिंक अंड नोटिफिकेशन लिंक नेनु डिस्क्रिप्शन लो बॉक्स लो प्रोवाइड अयिते चेस्तानु। सो इंका एवरैना मन चैनल सब्सक्राइब चेसुकोकपोते प्लीज सब्सक्राइब चेसुकोनि सपोर्ट अयिते चेयंडि। इप्पुडैते नोटिफिकेशन लोकैते वेल्लिपोदामु। सो फ्रेंड्स इक्कडैते मीकु कनपडुतुंदि कदा ఏవే పోస్టులు ఉన్నాయంటే రిక్రూట్మెంట్కి పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ రిక్రూట్మెంట్ చేసుకుని నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఇవి వీళ్ళైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఎంకరేజ్ టు అప్లై అయితే ఇస్తున్నారు. బోత్ మేల్ అండ్ ఫిమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసేపాటికి మీకు అక్టోబర్ 8 వరకు టైం అయితే ఇచ్చారు. ఆల్రెడీ అప్లికేషన్ ఫాము స్టార్ట్ అయిపోయింది. సో మనకి అక్టోబర్ 8 వరకు టైం అయితే ఇచ్చారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా చూసుకొని అప్లై చేసుకోండి. జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పే స్కేల్ లెవెల్ 4 కేటగిరీలో అయితే ఉంటుంది. అంటే స్టార్టింగ్ శాలరీ 25,500 నుంచి 81,100 వరకు అయితే ఉంటుంది. సో టోటల్ మీకు అన్ని అమోల్మెంట్స్ హెచ్ఆర్ఏ డిఏ అన్ని కలుపుకొని 48,207 పర్ మంత్ వచ్చేస్తాయి అని చెప్పి అప్రాక్సిమేట్లీ చెప్తున్నారు. అప్పర్ ఏజ్ లిమిట్ 27 ఇయర్స్ అయితే ఇచ్చారు. సో ఓబీసీ స్టూడెంట్కి 3 ఇయర్స్, పీడబ్ల్యూ స్టూడెంట్కి 10 ఇయర్స్ అని క్లియర్గా ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్స్ నామ్ ప్రకారం అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని క్లియర్గా చెప్తున్నారు. సో ఇక్కడ యూఆర్ కేటగిరీలో 3, ఓబీసీ కేటగిరీలో 1, ఈడబ్ల్యూసీ కేటగిరీలో 1 పోస్ట్ అయితే ఉంది. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపాటికి 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ నామ్స్ అని అయితే ఇస్తున్నారు. 27 ఇయర్స్ మాత్రం దాటకూడదని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. ఎగ్జామినేషన్ అనేది ఓఎంఆర్ బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 10+2 లెవెల్లో అయితే ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ 200 అయితే ఉంటాయి. టోటల్ 2 అవర్స్ టైం అయితే ఉంటుంది ఎగ్జామ్ అని క్లియర్గా చెప్తున్నారు. సో సిలబస్ వచ్చేసేపాటికి జనరల్ ఇంటెలిజెన్సీ రీజనింగ్ 50 క్వశ్చన్, 50 మార్క్స్, 0.25 మార్క్స్ రాంగ్ ఆన్సర్ అయితే ఉంది. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది ఎగ్జామ్లో. సో జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, 0.25 మార్క్ అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంపరేషన్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అయితే ఉంటుంది. సో మనకి ఫస్ట్ పేపర్లో అయితే కంపల్సరీ మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. స్టెనోగ్రాఫర్ టెస్ట్ అనేది 80 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలగాలి. ఇంగ్లీష్ 50 అండ్ టైం డ్యూరేషన్ 70 మినిట్స్ స్క్రైబ్ అనేది ఇస్తున్నారు. హిందీ 65 మినిట్స్ టైం అయితే ఉంటుందని క్లియర్గా చెప్తున్నారు. సో మెరిట్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారు, సో ఎన్ని క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, ఒకసారి నోటిఫికేషన్ చూసుకోండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను ఈ నోటిఫికేషన్, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంది అంటే జనరల్ ఓల్డ్స్ బీసీ ఈడబ్ల్యూసీ కేటగిరీకి అయితే అప్లికేషన్ ఫీజ్ 100 రూపీస్ అయితే ఉంది. సో క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఈఎస్ఎం ఉమెన్ క్యాండిడేట్స్ సిఎస్ఆర్ ఎంప్లాయీస్కి అయితే ఎగ్జామ్ ఫీజ్ అయితే ఏమీ లేదు. సో అందుకే ఫ్రెండ్స్ వీళ్ళు కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. సో వాళ్ళ కేటగిరీలో లేకపోయినా ఓపెన్ కేటగిరీలో పోస్టులు ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ హౌ టు అప్లై అయితే ఇస్తున్నారు. ఆన్లైన్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి ఫస్ట్ మీరు ఇంతకుముందు ఏమైనా అప్లై చేసి ఉంటే లాగిన్ ఐడి పాస్వర్డ్ అయితే ఉంటుంది మెయిల్లో, దాన్ని చూసుకొని అప్లై చేసుకోండి. ఒకవేళ ఫ్రెష్ క్యాండిడేట్స్కి అయితే న్యూ రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేయండి. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఉండాలి. క్యాండిడేట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ జేపీజీ ఫార్మెట్లో ఉండాలి. సిగ్నేచర్ కూడా జేపీజీ ఫార్మెట్లో ఉండాలి. మ్యాక్సిమం 100 KB అయితే ఇచ్చారు. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, కంపల్సరీ చూసుకోండి. ఇక్కడ అయితే వచ్చేసి ఫ్రెండ్స్ ఇది ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. ద అప్లికెంట్ షుడ్ నాట్ సెండ్ ఎనీ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్. సో హార్డ్ కాపీ అనేది పంపించక్కర్లేదు. సో ఆన్లైన్ అప్లై చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళకైతే రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత వాళ్ళు స్క్రూటినైజ్ చేసి ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మాత్రం ప్రొఫిషియన్సీ టెస్ట్కి అయితే పిలుస్తారు. సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అనేది. సో దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే సిఎస్ఆర్ లెదర్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ వెబ్సైట్కి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత రిక్రూట్మెంట్ పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అయితే ఉంటుంది. ఇంతకుముందు మీరు అప్లై చేస్తుంటే రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కానీ చూసుకోవాలంటే అడ్వర్టైజ్మెంట్ చూడండి. మళ్ళీ చెప్తున్నాను,
ఆన్లైన్ అప్లికేషన్ అది స్టార్ట్ డేట్ అనేది సెప్టెంబర్ 9 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసేపటికి అక్టోబర్ 8 వరకు అయితే ఉంది. సో దీన్ని అప్లై చేసుకోదలుచుకున్న వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అండ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, స్టెనోగ్రాఫర్ పోస్టు, కేటగిరీ ఏంటి, జనరలా, ఈడబ్ల్యూఎస్ఏ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీఆ, టైటిల్ మిస్టరా, మిస్సా, డాక్టరా, ఎంటర్ రాయండి, మీ నేము, ఈమెయిల్ ఐడి, కన్ఫామ్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ కన్ఫామ్ పాస్వర్డ్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీ మెయిల్కి ఒక రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే లాగిన్ ఐడి కనపడుతుంది కదా, రిజిస్ట్రేషన్ ఐడి మీ మెయిల్ ఐడికి అయితే వస్తుంది. దాన్ని అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ని మీరు చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ అనేది ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, 100 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామ్ ఫీజ్ అయితే ఏమీ లేదు. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్లో ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, అప్లోడ్ డాక్యుమెంట్, ఫైనల్ సబ్మిషన్, ఇలా 7 స్టెప్స్ అయితే ఉంటాయి రిజిస్ట్రేషన్ తర్వాత. సో ఇవన్నీ ఫిల్ చేసి మీరు సబ్మిట్ అయితే చేయాలి. ఇంతకంటే ముందు మీ ఫోటోగ్రాఫ్ అండ్ సైన్ ఇవన్నీ కూడా రెడీగా ఉంచుకోవాలి ఫార్మెట్లో. అండ్ అప్లికేషన్ ఫామ్స్ మీరు సబ్మిట్ చేయాలని డాక్యుమెంట్స్ కూడా పీడిఎఫ్ ఫార్మెట్లో ఉండాలని క్లియర్గా చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ఇలా అయితే అప్లై చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా షేర్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.